హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకు మొట్టమొదటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి చూసుకుంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇందులో మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సో దీనికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనే వివరాలను అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం మన నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ చూసుకుంటే మనకు సెప్టెంబర్ పదకొండో తారీఖు మనకు ఈ రోజే రావడం జరిగింది మనకు జాబ్ క్యాలెండర్ కూడా సెప్టెంబర్ పదకొండో తారీఖు మనకు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరుగుతుందంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు మనకు లాస్ట్ డేట్ వచ్చి మనకు అక్టోబర్ ఐదో తారీఖు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఓన్లీ ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఆఫ్లైన్ అయితే లేదు సో మనకు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా కరెక్షన్కి అయితే అక్టోబర్ సెవెంత్ నుంచి అక్టోబర్ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు ఆన్లైన్ కరెక్షన్ విండో అయితే అందుబాటులో ఉంటుంది సో మీరైతే ఎలాంటి పొరపాటు చేయకుండా అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ సంబంధించి ప్రతి పాయింట్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి విన్న తర్వాత అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎలాంటి పొరపాటు చేసినా కూడా కొన్ని కరెక్షన్ విండోలో మనకు అందుబాటులో ఉంటాయి కొన్ని ఉండవు సో కాబట్టి మన రిస్క్ తీసుకునే అవకాశం అయితే ఇయొద్దు మనకు సో కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ డేట్ వచ్చి నవంబర్ టెన్త్కు కండక్ట్ చేయడం జరుగుతుంటు మనకి ఇవ్వడం జరిగింది సో మనకు నవంబరు టెన్త్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది మనకు డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి పోస్ట్ పోన్ అట్లాంటి అయితే ఏ అవకాశాలు లేవు సో మనకు గతంలో ప్రభుత్వాలు చూసుకుంటే కొన్ని పోస్ట్ సందర్భాలు అయిన కానీ ప్రస్తుత ప్రభుత్వంలో పోస్ట్ పోన్కి అయితే అవకాశం లేదు సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు మూడు రకాల డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఒక వెయ్యి ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి దీనికి స్కేల్ చూసుకుంటే ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది నుంచి తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై వరకు ఉంది ఫస్ట్ మంతే దాదాపుగా మనకు ఫిఫ్టీ థౌజండ్ పైన అయితే సాలరీ రాబోతుంది సో ఇది మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మూడిటి కూడా ఇదే పేస్కేల్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి నూట ఎనభై మూడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ నుంచి పదమూడు పోస్టు కేటాయించడం జరిగింది సో మొత్తం అయితే మనకు పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు అందుబాటులో ఉన్నాయి సో ఇదైతే మనకు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా స్టాఫ్ నర్స్కి సంబంధించి దాదాపుగా రెండు వేల పైచిరుకు పోస్టులు అయితే మనకు ఈ మంత్ కానీ వచ్చే మంత్ కానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది సో ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరైతే స్టాఫ్ నర్స్కు సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి అయితే జోన్ వైద్య పోస్టులు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఎన్ని జోన్లు ఉన్నాయి అదేవిధంగా ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఎగ్జామ్స్ సంబంధించుకుంటే మొత్తం అయితే మనకు హండ్రెడ్ పాయింట్స్గా కేటాయించడం జరిగింది ఇందులో మనకి రిటర్న్ టెస్ట్కు ఎయిటీ పాయింట్స్ కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇన్ సర్వీస్ వారికి ట్వంటీ పాయింట్స్ కేటాయించడం జరిగింది ఈ ట్వంటీ పాయింట్స్ కూడా ఏ విధంగా ఇస్తారనే విషయాన్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో రిటర్న్ టెస్ట్ మాత్రం మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది దీనికైతే ఎయిటీ పాయింట్స్ ఇవ్వడం జరిగిందంటే మనకు హండ్రెడ్ పేపర్ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ వస్తే మనకు ఎనభై మార్కులు రిటర్న్ టెస్ట్ ద్వారా ఉంటాయి సో ఇరవై మార్కులు సర్వీస్ చేసిన వారికి మనకు ఇవ్వడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది ఇందులో అయితే మనకు స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా ఇన్స్టిట్యూషన్లో చేసిన వారికి అయితే కాంట్రాక్ట్ బేస్లో చేసిన అవుట్ సోర్సింగ్లో చేసినా కూడా ఈ పాయింట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ పాయింట్స్ కూడా ఏ విధంగా ఇస్తున్నారంటే ఎవరైతే ట్రైబల్ ఏరియాలో చేసి ఉంటారో మినిమం సిక్స్ మంత్స్ మినిమం సిక్స్ మంత్స్కి ట్రైబల్ ఏరియాలో చేసి ఉంటే మాత్రం టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అయితే కేటాయించడం జరిగింది అదేవిధంగా ట్రైబల్ ఏరియా కాకుండా నాన్ ట్రైబల్ ఏరియాలో చేస్తుంటే దానికి సిక్స్ మంత్స్ సర్వీస్కి టూ పాయింట్స్ కేటాయించడం జరిగింది ఇది మనకు పాయింట్స్ కేటాయించే విధానం సిక్స్ మంత్స్ సర్వీస్కు ట్రైబల్ ఏరియాలో చేస్తే టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అదేవిధంగా నాన్ ట్రైబల్ ఏరియాలో చేస్తుంటే టూ పాయింట్స్ సిక్స్ మంత్స్కి కేటాయించడం జరిగింది ఈ చొప్పున మీకు ఎంత ఎక్కువ సర్వీస్ చేసి ఉంటే వారికి అన్ని పాయింట్ల చొప్పున పెరగడం జరుగుతుంది ఈ విధంగా ట్వంటీ పాయింట్స్ వరకు కేటాయించడం జరుగుతుంది అప్లై చేసేటప్పుడు మాత్రం సాఫ్ట్ కాపీసు పీడిఎఫ్ రూపంలో ఇవైతే అందుబాటులో ఉంచుకోవాలి ఆధార్ కార్డు అదేవిధంగా టెన్త్ అదే అదేవిధంగా మీరు ఏ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ మేమో అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్సు అదేవిధంగా మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై పారామెడికల్ బోర్డు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పారామెడికల్ బోర్డు నుంచి ఉన్న సర్టిఫికేట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు స్టడీస్ సర్టిఫికేట్స్ మాత్రం వన్ టు సెవెంత్ వరకు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇది మనకు లోకల్ స్టేటస్ చెప్పడానికి వన్ టు సెవెంత్నే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది మీరు ఏ జోన్కి రావడం జరుగుతుందని అదేవిధంగా ఎవరైతే ఓపెన్ స్కూల్ చదువుంటారో వారు రెసిడెన్స్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికెట్ ఇందులో బీసీ క్యాండిడేట్స్ అయి ఉంటే మాత్రం నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే తీసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వర్తించాలంటే వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా పీహెచ్ కేటగిరీ వాళ్ళైతే సాధారణ సర్టిఫికెట్ ఎవరైతే ఎక్సర్విస్మెన్లో ఏజ్ రిలాక్సేషన్ పొందుతారో వారైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా చేసిన వారైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి ఏది రిలాక్సేషన్ పొందుతారో అప్పుడు వాళ్ళ సర్వీస్ సంబంధించిన సర్టిఫికేటు అదేవిధంగా అప్లికేట్ యొక్క ఫోటో అదేవిధంగా క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు ఇవి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి డాక్యుమెంట్స్ మాత్రం పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం మనకి ఇందులో కొన్ని రకాల క్వాలిఫికేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మనకు ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ చేసిన వారైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్ అదేవిధంగా ఎంఎల్టీ వొకేషనల్ కానీ ఇంటర్మీడియట్లో మనకు ఎమ్మెల్టీ వొకేషనల్ విత్ వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ లేదంటే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసిన వారు దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా డిఎమ్ఎల్టీ కోర్సు చేసిన వాళ్ళైతే డిఎంఎల్టీ సర్టిఫికేటు అదేవిధంగా బీఎస్సీలో ఎంఎల్టీ కానీ లేదంటే ఎంఎస్సీలో ఎమ్మెల్టీ కోర్సు చేసిన వాళ్ళు కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్లో క్లినికల్ పాతాలజీ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన కోర్సు బీఎంఎల్కి సంబంధించిన కో సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు అదేవిధంగా పీజీ డిప్లొమాలో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అదేవిధంగా పీజీ డిప్లొమాలో క్లినికల్ బయోకెమిస్ట్రీ బీఎస్సీలో మైక్రోబయాలజీ కానీ లేదంటే ఎంఎస్సీలో మైక్రోబయాలజీ కానీ ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ ఈ కోర్సులలో మీకు ఏ సర్టిఫికెట్ ఉన్నా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కంపల్సరీగా అయితే తెలంగాణ పారామెడికల్ బోర్డులో మాత్రం రిజిస్టర్ చేసుకుని ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు కంపల్సరీ అప్లోడ్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది సో ఇదైతే మీకు కంపల్సరీ ఈ ఈ అప్లికేషన్ డేట్ వచ్చే లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది ఏజ్ మాత్రం ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఇది మనకు కట్ ఆఫ్ డేట్ అయితే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి వరకు తీసుకోవడం జరిగింది ఈ డేట్ లోపు ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి మాత్రం అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు టీఎస్ఆర్టీసీ కానీ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీలో చేసే ఎంప్లాయీస్కి అయితే ఈ రిలాక్సేషన్ అయితే వర్తించదు అదేవిధంగా మెన్ అయ్యింటే మాత్రం త్రీ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా చేసి ఉంటే మాత్రం త్రీ ఇయర్స్ వరకు కూడా రిలాక్సేషన్ పొందొచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ పొందొచ్చు ఫిజికలీ హ్యాండికాప్డ్ అయితే టెన్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ పొందొచ్చు మనకు ఎగ్జామ్ ఫీజ్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామేషన్ ఫీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పెట్టడం జరిగింది ఇందులో కొద్దిమందికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది వారికి సంబంధించి చూసుకుంటే ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్సి పిహెచ్ కేటగిరీ వాళ్ళకు మినహాయింపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్సల్స్మెన్ కేటగిరీలో తెలంగాణ స్టేట్ వారు అయింటో మాత్రం వారు కూడా ఫీజు ఈ టూ హండ్రెడ్ రూపీస్ మినహాయింపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న వారికి అన్ఎంప్లాయ్ అయ్యి ఉంటే మాత్రం వీరికి కూడా మనకు ప్రాసెసింగ్ ఫీజు అయితే మినహాయింపడం జరిగింది మనకు అదర్ దాన్ తెలంగాణ స్టేట్ అయి ఉంటే మాత్రం ఈ ప్రాసెసింగ్ ఫీజు టూ హండ్రెడ్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది మిగతా వాళ్ళకైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫీ ఉంటుందంటూ మనకు రావడం జరిగింది మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి మనకు అప్లికేషన్ చేసుకునే విధానం మాత్రం మనకు ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది సో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎంహెచ్ఎస్ఆర్బి ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అదేవిధంగా డాక్యుమెంట్లు కూడా కొన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకు బ్రిటన్ ఎగ్జామ్ సంబంధించి చూసుకుంటే మనకు ఎయిటీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఈచ్ క్వశ్చన్కు వన్ మార్క్ అయితే కేటాయించడం జరిగింది అంటే మనకు ఎనభై మార్కులు ఎనభై క్వశ్చన్లు రావడం జరుగుతుంది అంటే ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చే నవంబర్ టెన్త్కు ఉంది మనకు షిఫ్ట్ వైజ్గా కనుక కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ తీయడం జరుగుతుంది ఒకవేళ కనుక ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ లేదంటూ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ పేపర్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది మనకు తెలుగు అండ్ ఉర్దూ హిందీలో అయితే అవకాశం లేదు క్వశ్చన్ పేపర్ ఈజ్ సెట్ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్ అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే దాదాపుగా మనకు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఏడు జోన్లు అయితే కేటాయించడం జరిగింది కాబట్టి ఏడు జోన్లకు సంబంధించి ఏ జోన్లో ఏ జిల్లా రావడం జరిగిందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఫస్ట్ జోన్ చూసుకుంటే ఆసిఫాబాద్ కొమరంభీం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మునుగు ఈ జిల్లాలైతే మనకు జోన్ వన్లో రావడం జరుగుతుంది జోన్ టూ చూసుకుంటే ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాదు జగిత్యాల రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఏడు జోన్లకు సంబంధించి ఏ జోన్లో ఏ జిల్లా వస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేసుకోండి వీడపాత చేసి చూసుకోవచ్చు మనకు జోన్ వైజ్గా పోస్ట్ చూసుకుంటే మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో జోన్ వన్కు నూట ఎనభై ఏడు జోన్ టూకు నూట పదకొండు జోన్ త్రీకి నూట నలభై ఐదు ఈ విధంగా మనకు ఒక వెయ్యి ఎనభై ఎనిమిది పోస్టును ఏడు జోన్లకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు నూట ఎనభై మూడు పోస్టులకు సంబంధించి కూడా ఏ జోన్కి ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగిందని కూడా ఇవ్వడం జరిగింది మనకు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్కి మాత్రం పదమూడు పోస్టులు కేటాయించడం జరిగింది కాబట్టి ఆ పదమూడు పోస్టులు ఓన్లీ ఇన్స్టిట్యూట్కి మాత్రమే వర్తిస్తాయి సో మొత్తం పోస్ట్ అయితే మనకు పన్నెండు వందల ఎనభై నాలుగు ఏ జోన్కి ఎన్ని పోస్టులో ఒకసారి టోటల్గా చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి చూసారు ఇది మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను మీకు ఇందులో ఇంకేదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే